తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం, మీరు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కార్పొరేటర్ గా ఉన్నారు, ఇక్కడున్న అభ్యర్థిని సిట్టింగ్ ఎమ్మెల్యే అలానే మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసుని తీసుకువెళ్ళి సెంట్రల్లో క్యాండిడేట్గా అయితే అనౌన్స్ చేశారు. ఇక్కడ ఎందుకు మార్చారనుకుంటున్నారు వెల్లంపల్లిని? ఇక్కడ ఎవరికి అవకాశాలు ఉన్నాయి? ఇక్కడ వెల్లంపల్లిని మార్చేయడం వల్ల ఇక్కడ జనసేన తెలుగుదేశంకి అనుకూల వాతావరణంగా మారిందని అయితే చాలామంది చెప్తున్న పరిస్థితి. యాక్చువల్గా ఎట్లా ఉంది గ్రౌండ్ రియాలిటీ? సార్, యాక్చువల్గా వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఎలక్షన్ పెట్టినా సరే గెలవగల కెపబిలిటీ ఉన్న పర్సన్ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు. ఎందుకంటే ఆయన 2009 నుంచి కూడా ఇక్కడ ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు, మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు, చాలా చిన్న మెజారిటీతో ఓడిపోవడం జరిగింది. మరలా 2019 ఆయన ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర ఒక 15 సంవత్సరాల నుంచి వెస్ట్ కాన్స్టిట్యున్సీకి ఆయన ఒక పట్టులా ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా ఇవాళ నువ్వు ఏ కొండ మీదకి వెళ్ళి ఏ మారుమూల సందులోకి వెళ్ళి ఆ ఇంట్లో ఎవరున్నారని సరే ఆయన చెప్పగలిగే పర్సన్ ఆయన. అటువంటి వ్యక్తిని తీసుకెళ్ళి ఈరోజు సెంటర్లో వేశారు అని అంటే సీఎం గారు మరి ఆయన ఈక్వేషన్స్ ఎట్లా ఆలోచించారో, లేకపోతే ఇక్కడ మైనారిటీస్కి ఇవ్వాలి అని ఒక ఆలోచన ఆయనకు ఉంది. సో మైనారిటీస్కి ఇవ్వాలని వెల్లంపల్లి గారిని మార్చారు ఏంటి అనేది మాకైతే పూర్తిగా అర్థం కావట్లేదు. కానీ ఇక్కడ మాత్రం ఇంకెవరు వచ్చినా సరే వెల్లంపల్లి గారు వచ్చిన అంత ఉత్సాహంతో క్యాడర్ పనిచేయాలన్న కొంచెం కష్టతరంగా ఉంది. రెండోది, ఆయనైతే మాత్రం వితౌట్ ఎనీ డౌట్ 100-200% డెఫినెట్గా ఇక్కడ గెలుస్తారు. అంటే వెల్లంపల్లి ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, 2024 ఎన్నికల్లో ఓడిపోబోతున్నాడు, అందుకే నియోజకవర్గం చేంజ్ చేశారని చెప్తున్నారు. ఇక్కడ గెలిచే అవకాశం వెల్లంపల్లికి అనుకూల వాతావరణం లేదు, ప్రతికూల వాతావరణం ఉంది కాబట్టి మార్చారని చెప్తున్నారు. సార్, ఆయన మార్చడానికి ఒకటే రీజన్, ఓన్లీ ఈక్వేషన్స్. ఇక్కడ మైనారిటీస్కి ఇవ్వాలి అని చెప్పేసి సీఎం గారు చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యారు. దాట్ ఈస్ ద ఓన్లీ రీజన్ వెల్లంపల్లి గారిని ఇంకో కాన్స్టిట్యున్సీకి వేయడం జరిగింది. అలాగే సెంట్రల్ నియోజకవర్గం సీటు విష్ణు గారికి ఇవ్వట్లేదు కాబట్టి అక్కడ మళ్ళీ అంత గొప్పగా గెలవాలని, ఆ కాన్స్టిట్యున్సీ కొంచెం టఫ్, అది గెలవాలి అంత సత్తా ఉన్న నాయకుడు ఎవరు అని చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అయితే ఖచ్చితంగా ఆ పట్టున్న వ్యక్తి. ఎంత కష్టమైనా సరే తిరగగలరు, గెలవగలరు, కష్టపడగలరు అన్న ఆలోచనతో ఆయన తీసుకెళ్ళి అక్కడ వేయడం జరిగిందే తప్ప ఇక్కడేదో వెస్ట్లో ఓడిపోతారు అన్న మాట అది కరెక్ట్ కాదు. ఎందుకు అని అంటే ఇప్పుడు యాజ్ ఏ కార్పొరేటర్స్గా మేము 2.5-3 ఇయర్స్ నుంచి వెల్లంపల్లి గారిని మోర్ దెన్ 3 ఇయర్స్ నుంచి ఆయన మేము దగ్గర నుంచి చూస్తున్నాం. ఒక విధంగా చెప్పాలంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా మేము అందరం కూడా కలుసున్నాం. ఈరోజు ఆయన పలకరింపు ఎలా ఉంటుంది, ఆయన నియోజకవర్గంలో ఆయన పడుతున్నటువంటి కష్టం ఎలా ఉంటుంది, ఏ ఒక్క రోజు కూడా ఆయన ఖాళీగా ఇంట్లో కూర్చున్న పరిస్థితి మేము చూడాలి. మాకు ఓపిక లేదన్నా సరే మమ్మల్ని నియోజకవర్గంలో వార్డులోకి లాక్కెళ్ళి మరీ పర్యటన చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలను కల్పించే విషయంలో ఆయన పడే పోరాటం మా అందరికీ కూడా తెలుసు. అటువంటి వ్యక్తి ఇక్కడ గెలవడు అని చెప్తే ఎవరు నమ్ముతారండి? అంటే సో ఎప్పుడైతే వెల్లంపల్లి ఎక్కడి నుండి పంపించారో ఇక్కడ తెలుగుదేశం జనసేన కూటమికి చాలా సింపుల్ అయిపోయింది ఎలక్షన్ గెలవడం, ఇంకా వాళ్ళకి వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. నిజంగా అట్లా ఉందా? ఏముండదు సార్, ఇది ఎవరు వచ్చినా సరే ఎంత తోపు నాయకులు వచ్చినా సరే అవతల పార్టీ నుంచి ఇక్కడ ఉండేది వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మెంబర్స్ ఖచ్చితంగా. అంతకుముందు వెల్లంపల్లి గారికి కూడా మొత్తం వైఎస్ఆర్సీపీ ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేసాం. ఇప్పుడు కూడా సీనన్నకి ఇక్కడ ఆల్మోస్ట్ మొత్తం నియోజకవర్గం అంతా కూడా పట్టుంది. ఆయన యొక్క సహకారంతో నెక్స్ట్ వచ్చే క్యాండిడేట్ ఎవరైనా సరే, ఇప్పుడు ఇన్ఛార్జ్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా సరే, నెక్స్ట్ ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా సీనన్న అండదండలతోటి మా అందరి సపోర్ట్తోటి ఏదేమైనా సరే ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ జెండా రెపరెపలాడించడం మా టార్గెట్. సో డెఫినెట్గా వాళ్ళిద్దరు టీడీపీ జనసేన ఇంకొన్ని పార్టీలు అందరూ కలిసి వచ్చినా సరే వాళ్ళెవ్వరికి కూడా తావిచ్చే పరిస్థితి అయితే లేదు. ఎందుకనంటే 22 మంది ఇక్కడ పోటీ చేస్తే 20 మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ఉన్నారు ఇక్కడ. సో డెఫినెట్గా ప్రతి వార్డు కూడా మేమందరం కూడా కష్టపడి తిరిగిన వార్డులు, మేమంటూ చెప్తే వినే క్యాడర్ కానివ్వండి లేదంటే ఓటర్స్ కానివ్వండి చాలామంది ఉన్నారు కార్పొరేటర్స్ చెప్తే. సో డెఫినెట్గా మేమందరం కలిసి కూడా పార్టీని ఇక్కడ గెలిపించుకుంటామే తప్ప అనవసరంగా వాళ్ళ చేతిలో పెట్టే పరిస్థితి అయితే ఉండదు. డెఫినెట్గా ఒక చిన్న బాధ ఏంటి అని అంటే మా అన్నయ్య ఇక్కడ మా నియోజకవర్గంలో లేకుండా పక్క నియోజకవర్గానికి వెళ్తున్నారు అన్న బాధ అయితే మాత్రం నిజంగా ఇప్పటికి కూడా మాకు అది వర్ణనాతీతం. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఏదైనా మిరాకిల్ జరిగి మళ్ళీ సీట్లు ఏమన్నా
మార్చగలిగితే మాత్రం దయచేసి మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి వెస్ట్ కాన్స్టిట్యున్సీలోనే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము ఆయన రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. అది ఏదో విధంగా ఆ మిరాకల్ అయితే జరగాలని చెప్పేసి ఈరోజు ఆ భగవంతుని అయితే మేము ప్రార్థిస్తున్నాం.